హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఐ టీవీ 4A ఎలా రీసెట్ చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం. అందుకు ఫస్ట్ మీరు సెట్టింగ్స్ వెళ్ళాం ఫ్రెండ్స్, ఎంఐ టీవీ 4A ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి ఇక్కడ చూపిస్తున్న సెట్టింగ్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళాక సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్, జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అలా కిందికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కీప్ డిలీట్ అనే పక్కన దొరుకుతుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అప్పుడు డిలీట్ కీప్ ఫ్రెండ్స్. కీప్ అంటే మీ యాప్స్ ఉండిపోతాయి ఫ్రెండ్స్, వెళ్ళిపోవు, డిలీట్ కావు. ఒకవేళ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు మీ యాప్స్ కూడా డిలీట్ కావు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కీప్లో పెట్టాను ఫ్రెండ్స్, మీకు యాప్స్ కావాలి. తర్వాత ఇక చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు యాప్స్ కూడా వెళ్ళిపోవు. ఇప్పుడు రీసెట్ ఇక్కడ చూడండి, రీసెట్ నొక్కాక ప్లీజ్ వెయిట్ ఫ్రెండ్స్, రీఫ్రెష్ అవుతుంది, రీబూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 5-6 seconds అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రీబూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు దానికల్లా అదే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు స్విచ్ ఏం బంద్ చేయద్దు ఫ్రెండ్స్. ఎరేజ్ అవుతుంది ఫ్రెండ్స్ డేటా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అవుతుంది. మీకు స్విచ్ ఆన్ చేసేటప్పుడు కూడా ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. రెడీ టు స్టార్ట్ అది కొన్ని స్టెప్స్ చెప్తుంది ఫ్రెండ్స్, మనం ఆ స్టెప్స్ ఫాలో కావాలి ఫ్రెండ్స్. మీది వైఫై కూడా అడుగుతాం ఫ్రెండ్స్, దాన్ని కూడా కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. వెల్కమ్. ఇప్పుడు మీరు మీ రిమోట్ ఉంటుంది ఫ్రెండ్స్, రిమోట్లో మిడిల్ వస్తాను ఫ్రెండ్స్, ఏ బటన్ అని వచ్చు. ఇప్పుడైతే మిడిల్ వస్తాను ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ బటన్ అని వచ్చు, సెకండ్ మిడిల్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రాసింది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీది వైఫై ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, అవైలబుల్ వైఫై, అగ్రీ చేయండి ఫ్రెండ్స్ దానికి. ఇప్పుడు వైఫై పాస్వర్డ్ ఫ్రెండ్స్, నా పాస్వర్డ్ నేను కొడుతున్నాను ఫ్రెండ్స్. మీకు మీరే పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఆ పాస్వర్డ్ కొట్టండి, వైఫై పాస్వర్డ్. లేకపోతే మీకు ఇందాక పైన స్కిప్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అక్కడ స్కిప్ అనే ఆప్షన్ కూడా నొక్కొచ్చు ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, అక్కడ కింద నెక్స్ట్ ఆప్షన్ కనెక్టెడ్ ఫ్రెండ్స్, మంచి కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ పాస్వర్డ్ అయితే అలా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్,